విశాఖలో దీపావళి పండుగ జోరు అందుకుంది. ఈ నేపథ్యంలో బాణసంచా షాపుల ఏర్పాటుకు పలు అనుమతులు ఇచ్చామన్నారు జీవీఎంసీ రీజనల్ ఫైర్ ఆఫీసర్ హనుమంతరావు. సుమారు 534 పటాకుల షాపులకు పర్మిషన్ ఇచ్చామని, ఒక క్లస్టర్లో 50 దుకాణాలకు మాత్రమే అనుమతులు ఇచ్చామని స్పష్టం చేశారు అధికారులు. నిబంధనలు పాటించని 100కు పైగా అప్లికేషన్స్ ను రిజెక్ట్ చేశామంటున్నారు రీజనల్ ఫైర్ ఆఫీసర్ హనుమంతరావుతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. దీపావళి సందర్భంగా పూర్తిగా విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో భారీ ఎత్తున కూడా అనేక చోట్ల షాపులు ఏర్పాటు చేయడం జరిగింది. దివాళీ మందుగుడు సామాన్లు ఏవైతే ఉంటాయో దీపావళి సామాగ్రి మొత్తం పూర్తిస్థాయిలో అమ్మకాలు జరుపుతున్నారు. అయితే దాని ముఖ్యంగా దీపావళి సామాగ్రి అమ్మే చోట ఎటువంటి ప్రికాషన్స్ చేపట్టాలి, ఎటువంటి నామ్స్ ప్రకారం వారికి పర్మిషన్ ఇచ్చిన అంశంపై మాట్లాడేందుకు ప్రస్తుతం అంతా పాటు రీజనల్ ఫైర్ ఆఫీసర్ హనుమంతరావు అన్నారు. సార్, విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో ఎన్ని షాప్స్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది, ఎటువంటి నామ్స్ ఇవ్వడం జరిగింది వారికి? దీపావళికి మనకి 536 వాటికి నోట్ ఎన్ఓసీలు ఇవ్వటం జరిగిందండి. 12కి రిజెక్ట్ చేయటం జరిగింది. అనేక గ్రౌండ్స్లో ఇవ్వటం జరిగింది. ఏయూ గ్రౌండ్స్లో ఒక దాంట్లో 90, హెలిప్యాడ్ గ్రౌండ్లో 60 ఇవ్వటం జరిగింది. ఏఎస్ రాజాలు 34 అండి. అలాగే గాజువాక ఆదర్శ్ గ్రౌండ్లో 50 ఇవ్వటం జరిగింది. అలాగే మల్కాపురం గ్రౌండ్లో 44కి ఇచ్చటం జరిగింది. మధురవాడ దగ్గర ఓజోన్ వ్యాలీ అక్కడ ఒక 33 ఇవ్వడం జరిగింది. ఇట్లాగా 30s 20s అంటే సపరేట్గా ప్లేస్ ఓపెన్ ప్లేస్ ఉంటే, సఫిషియంట్ ఓపెన్ ప్లేస్ ఉంటే మనకి ఒక షాపు రెండు స్టాల్స్ ఎన్ని పడితే అన్నిటికీ ఇవ్వటం జరుగుతుందండి. ఏయూ గ్రౌండ్లో కావచ్చు, అదేవిధంగా మధురవాడ ప్రాంతంలో కావచ్చు, మిగిలిన ప్రాంతాలలో షాప్స్ ఏర్పాటు చేసేటప్పుడు షాప్కి ఎంత డిస్టెన్స్ ఉండాలని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఫైర్ సేఫ్టీ నామ్కి సంబంధించి ఎటువంటి విభాగంలో ఎన్ని విభాగాలు కూడా పనిచేసే అవకాశం కనిపిస్తుంది? షాప్కి మధ్య 3 మీటర్ల గ్యాప్ ఉంది, అంటే 10 అడుగులు ఉండాలి. అలాగే ఒక క్లస్టర్ అంటే ఒక షాపుల పరిధి 50కి మించి ఉండకూడదు. ఒక 50 తర్వాత మళ్ళీ కొద్దిగా ఇంకొద్ది గ్యాప్ పెంచుకొని వేరే చోట ఏర్పాటు చేసుకోవాలి. అలాగే షాప్ ఏర్పాటు చేసుకునేటప్పుడు మస్ట్గా అది జింక్ షీటు ఆర్ ఐరన్ షీట్ అంటే నాన్ కంబస్టబుల్ మెటీరియల్తోనే వేసుకోవాలి. 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, 2 డ్రమ్ముల నీళ్లు, 2 బకెట్లు ఇసుక పెట్టుకుని సేఫ్టీ చూసుకోవాలండి. అలాగే మైనర్ అంటే పిల్లలు అంటే పసిపిల్ల 18 ఏళ్ళ లోపల వాళ్ళు అక్కడ ఉండకూడదు. స్టాల్ లోపల ఉండకూడటం కానీ అమ్మటం కానీ చేయకూడదు. కానీ మీరు ఇప్పుడు చెప్పిన ఏవైతే ప్రికాషన్స్ కావచ్చు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిన్నపిల్లలను పెట్టి అమ్మకాలు జరపకూడదు, మరోవైపు ఇసుక, మరోవైపు డ్రమ్స్తో వాటర్ కూడా చాలా షాపుల వద్ద ఇవేవి కనిపించకుండా దృశ్యాలు చాలా వరకు కనిపిస్తున్నాయి కదా, వాళ్ళపై ఎటువంటి యాక్షన్ ఉండే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే వాళ్ళపైన చెప్పడం జరుగుతుందండి. చాలా చోట్ల పెట్టారు కానీ ఇంకా 1-2 ల్యాప్సెస్ జరుగుతున్నాయి. మేము కూడా నోటీస్ నిన్న కూడా ఏ గ్రౌండ్కి వెళ్ళి చెప్పడం జరిగిందండి. మీరు ముందు పెట్టుకున్నాకే సఫిషియెంట్గా పెట్టుకున్నాక ఎక్విప్మెంట్ అంతా పెట్టుకుని వాటిని ఆపరేషన్ చేసే విధానం కూడా నేర్చుకోండి. నేర్చుకున్నాక మీరు షాపులు ఓపెన్ చేసుకుని చెప్పడం జరుగుతుందండి. వాటి మీద యాక్షన్ కూడా తీసుకుంటామండి. రైట్, ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో జీవీఎంసీ పరిధిలో 530 పైగా షాపులకు పర్మిషన్ చెప్తున్నారు. అదేవిధంగా పూర్తిగా అమ్మకాలు జరిపే ప్రాంతాల్లో తగిన జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే వారిపై చర్యలు కూడా తీసుకుంటామని అధికారులు చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వీడియోస్ రమేష్ రెడ్డితో నరేష్ సాక్షి టీవీ విశాఖపట్నం నుంచి.